వెల్కమ్. దిస్ ఇస్ డాక్టర్ అల్లాడి ఎంజయ్య, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. తాజా వార్తలన్నీ కూడా అభ్యర్థులను గందరగోళానికి నెట్టివేసినవి. ప్రధానంగా పరీక్షలన్నీ రద్దు, ఏం జరుగుతుందో తెలియదు, ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేయాలి? ప్రతి ఒక్కరి డౌట్ ఇదే. కంటిన్యూషన్లో ప్రిపరేషన్ కావాలా, లేదంటే ప్రిపరేషన్ మొత్తం వైండప్ చేసి ఊరెళ్ళిపోవాలా? సార్, మళ్ళీ ఎగ్జామ్స్ రాసినా కూడా ప్రాపర్గా ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్స్ ఇస్తారా? ఎలక్షన్ కోడ్ వస్తుందేమో, ఏం చేయాలి? ఇలా అనేక అనేక సమస్యలు, అనేక అనేక నెగటివ్ థాట్స్ అభ్యర్థులందరూ ఒకటి గమనించాలి. ఎప్పుడైనా కూడా ఏమవుతుందంటే, మనం ఏదో బైక్ పైన వెళ్తుంటే ఆ బైక్ చిన్నగా స్కిడ్ అయి కింద పడ్డాము, అక్కడే ఆగిపోతావా, మళ్ళీ బైక్ లేపేసుకొని మెల్లగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తావంటే మెల్లిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాం. మనమున్న పరిస్థితి అంతా కూడా మనకు తెలియని ఒక గందరగోళమైన సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్లోనే మనం వెరీ స్ట్రాంగ్గా ఉండాలి. ఇక్కడ స్ట్రాంగ్ అనేది ఏం లేదండి, మన మైండ్ సెట్ అనేది స్ట్రాంగ్ అయితే ఆటోమేటిక్గా మనం అచీవ్ చేయగలుగుతాము. ప్రిపేర్ అయ్యే వారి యొక్క అందరి యొక్క లక్ష్యం ఏమిటి అంటే, గ్రూప్ 1 ఆఫీసర్ కావాలి, గ్రూప్ 2 ఆఫీసర్ కావాలి, ఇలా వివిధ రకాలైన ఆఫీసర్స్ పోస్టుకు ఎంపిక కోసమే ప్రయత్నం చేస్తుంటారు. ప్రధానంగా వీరంతా కూడా బేసిక్గా గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే పిల్లలందరూ కూడా, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఉంటాయి. లోయర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ ఉంటాయండి, లోయర్ మిడిల్ ఇన్కమ్ అంటే పాపం చాలీ చాలని జీవితాలతో ఈ కోచింగ్లోకి వచ్చి డబ్బులు ఖర్చు పెట్టి ప్రిపేర్ అయ్యే వారి సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఆ 22 సంవత్సరాల కెరియర్లో నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా చూశాను, అందరం ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, నేను కూడా బిలో మిడిల్ క్లాస్ కేటగిరీ పీపుల్. మనమే ఎక్కువగా ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి వాటిపైన ఆశలు పెంచుకుంటాము. ఈ మధ్యలో కొద్దిగా గ్రూప్ 1లో ఎలైట్ గ్రూప్స్ వస్తున్నాయి, అంటే కొద్దిగా ఉన్నత వర్గాలు వచ్చి పోటీ పడుతున్నాయి. కానీ గతంలో గ్రూప్ 1 కూడా పేద తరగతి, మధ్యతరగతి వారు రాసే జాబులు ఇవ్వండి. అందుకే గవర్నమెంట్ జాబులు అంటే పేదవాని కోసం అంటారు. మరి ఇలాంటి పేదవానికి కష్టం వచ్చింది అంటే ఎలా అంటే, ఎప్పుడైనా డిసిజన్ మేకింగ్ స్ట్రాంగ్ పవర్, స్ట్రాంగ్ విల్ పవర్ ఉండేది ఎవరు అంటే, ఎప్పుడైనా మిడిల్ క్లాస్ పీపుల్కే ఉంటుంది. అది నిత్య జీవితంలో మనం రోజు ఎదుర్కొంటున్న సమస్యనే. మనం మరీ కింద పడిపోము, మరీ అలానే టాప్ లెవెల్లో జీవించలేము. ఎప్పుడు మిడిల్ క్లాస్ బ్రతుకులు ఎప్పుడూ చిందర వందరగానే ఉంటాయి. దీనికి తోడు మన ప్రభుత్వాలు, మన విధానాలు, మన వ్యవస్థలు ఇంకా డిస్టర్బ్ చేస్తున్నాయి. ఇలాంటి టైంలో సింపుల్గా నా అడ్వైజ్ ఏంటి అంటే, చిన్న గ్యాప్ అండి, చిన్న గ్యాప్, సైకలాజికల్గా చిన్న గ్యాప్ తీసుకోండి, సరిపోద్ది ఒక గ్యాప్. ఈ గ్యాప్తో ఏమవుతుంది అంటే, మనకు తెలియకుండానే మళ్ళీ మనము నార్మల్ స్టేటస్కి వస్తాము, నార్మల్ స్టేజ్కి వస్తాము. ఆ స్టేజ్కి వచ్చినాక ప్రిపరేషన్ మళ్ళీ కొనసాగించండి. లేదు సార్, మాకు ఖచ్చితంగా ఏదో ఒక జీవనోపాధి కావాలి, పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదవాలా అనే డౌట్ కూడా చాలామందికి రేజ్ అవుతుంది. వద్దు వద్దు మిత్రులారా, ఎందుకంటే ఈ చిన్న మిస్టేక్ ఏమవుతుంది అంటే మళ్ళీ మిమ్మల్ని నిరుద్యోగులుగా మార్చేస్తుంది. మీకు హైదరాబాద్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ విపరీతంగా పెరిగితే, మీ విలేజ్కి వెళ్ళి అక్కడ కూర్చొని, ప్రజెంట్ ఆన్లైన్ మోడ్ విపరీతంగా వచ్చింది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని ప్రిపరేషన్ కొనసాగించండి, తప్ప ఎక్కడ బ్రేక్ తీసుకోకండి. ఇప్పుడు చాలామంది డిసప్పాయింట్ అయ్యి చాలామంది తిరిగి వెళ్ళిపోతుంటారు. కానీ అలా తిరిగి వెళ్ళిపోవడం చాలా హానికరము. ఎందుకంటే ఎప్పుడైనా అనేక సమస్యలు వచ్చిన తర్వాత మంచి రిజల్ట్ అనేది మనం చూస్తూనే ఉంటాము. కాబట్టి అభ్యర్థులందరూ ఒక చిన్న, నా చిన్న అడ్వైజ్ను పాటించండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత ఇబ్బంది ఉన్నా కూడా సైకలాజికల్గా స్ట్రాంగ్ ఉండండి. ఎందుకంటే రేపు మీరు ఆఫీసర్ అయినా కూడా మీకు రెగ్యులర్ లైఫ్లో కూడా రోజు ఆఫీసులో మీకు ఏదో రకమైన ప్రెజర్ తగులుతూనే ఉంటుంది. కాబట్టి ఇది ఒక రకమైన ప్రెజర్ అనుకోండి, దాన్ని స్మూత్గా రిమూవ్ చేయండి. అదేవిధంగా చిన్న గ్యాప్ ఇచ్చేసుకోండి, మెల్లిగా సింపుల్గా మళ్ళీ రీస్టార్ట్ చేయండి. గతంలో చదివిన చదవకుండా ఈసారి అనలైటికల్ వేస్లో కాన్సెప్చువల్ బేస్గా చదవడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆటోమేటిక్గా మనకు తెలియకుండా మన సబ్జెక్టు పెరుగుతుంటుంది. సబ్జెక్టు ఎంత ఎక్కువగా పెరుగుతుంటే మనలో కాన్ఫిడెన్స్ లెవెల్ అంతా ఎక్కువగా పెరుగుతుంది. మనకు ఉద్యోగం ఇచ్చేది సబ్జెక్టు కాదు, కాన్ఫిడెన్స్ లెవెల్. ఎవరికైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుందో వారికి ఉద్యోగాలు వస్తున్నాయి. సార్, కాన్ఫిడెన్స్ అంటే ఏంటి అంటే, ఏం లేదు, నీకు సబ్జెక్టు బాగుంటే కాన్ఫిడెన్స్ ఎక్కువ వస్తుంటుంది. ఇప్పుడు ఒక బైక్ డ్రైవ్ చేయాలంటే నీకు కాన్ఫిడెన్స్ అనమాట. కాన్ఫిడెన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత స్పీడ్గా వెళ్తావు, స్లోగా వెళ్తావు, అడ్జస్టెడ్గా వెళ్తావు. ఇవన్నీ కారణం ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్ అనమాట. ఆ కాన్ఫిడెన్స్ మాత్రం లాస్ కావద్దు. జీవితంలో గెలవడానికి కూడా కాన్ఫిడెన్స్ కావాలి. సో జస్ట్ బీ కాన్ఫిడెంట్, అది మీకు రిజల్ట్ ఖచ్చితంగా ఇస్తుంది. కాబట్టి మీరు ఇవన్నీ రద్దువని మర్చిపోండి, వీటి సంగతి వద్దండి మనకొద్దు. ఏదో అనుకోకుండా ఎగ్జామ్ పోస్ట్ పోయిందనుకోండి, సింపుల్గా
ఒకసారి పోస్ట్ పోన్ అయింది, మళ్ళీ రాలి. మేము రాసినప్పుడు కూడా మాకు గతంలో ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది, 1.5 ఇయర్ పోస్ట్ పోన్ అయింది. తర్వాత జాబ్ ఎగ్జామ్ పెట్టారు, రాసాము, మాకు జాబులు వచ్చినవి. అంతే, మీకు కూడా అలా అనుకోండి, ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది అనుకోండి, ఇష్యూస్ ఏం లేవనుకోండి. కానీ ఒక పాయింట్ గమనించాలి, రాబోయే ఎగ్జాములో ప్రభుత్వం కానీ సర్వీస్ కమిషన్లు కానీ చాలా జాగ్రత్తగా ఉంటాయి, వెరీ స్ట్రిక్ట్గా ఉంటాయి. సో మంచిగా చదివిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి, అంటే రియల్గా ఎవరైతే చదువుతారో వారికే ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉండదు, ఎందుకంటే ఇప్పుడే దొంగలందరూ వెళ్ళి జైల్లో కూర్చున్నారు, చూసే వాళ్ళు భయపడుతున్నారు, అమ్మో ఇంత దారుణంగా ఉంటుందా అని. లైఫ్ ఒక ఆఫీస్ రాకపోయినా పార్ట్ టైమ్ ప్రైవేట్ జాబ్ చేసుకున్న హ్యాపీగా ఉండొచ్చు, కానీ ఆ జైలు కూడా ఏందండి, ఆ వ్యవస్థ ఏంది, మనం బతుకున్నంత కాలం మనకు ఒక రకమైన డ్యామేజ్ కదా, పర్సనల్ లైఫ్లో డ్యామేజ్ కదా. సో అలా ఉంటుంది కాబట్టి వ్యవస్థలో ఇక రాబోయే కాలం అంతా కూడా మన కోసమే మంచి కోసమే కొనసాగుతుంది కాబట్టి అందరు కాన్ఫిడెంట్గా ఉండండి. అవసరమైతే చిన్న గ్యాప్ తీసుకొని మళ్ళీ ప్రిపరేషన్ రీస్టార్ట్ చేయండి, కాన్సెప్చువల్ బేస్డ్గా చదవడానికి ట్రై చేయండి. మన బుక్స్ అన్ని బుక్స్ ఉన్నాయి, మన అల్లాడి పబ్లికేషన్ అదిలో అన్ని బుక్స్ ఉన్నాయి, ఎకానమీ సంబంధించిన ప్రతి బుక్ ఉన్నాయి, ప్రాక్టీస్ బిట్స్ పేపర్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ ఫాలో కండి. రెగ్యులర్గా టెస్ట్ సిరీస్ను ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. మీరు అందరు సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.